హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనం చూస్తున్నది కుజుడు ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు ఎట్లాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఒక్కొక్క హౌస్లో ఉన్నప్పుడు. ఈరోజు చూస్తున్నది కుజుడు 10th హౌస్లో ఉన్నప్పుడు, అంటే దశమ స్థానంలో. దశమ స్థానం అంటే ఏంటి, కుజుడు అంటే ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. కుజుడు అంటే చాలాసార్లు చెప్పుకున్నాం కదా, కుజుడు అంటే యాక్టివ్నెస్, అట్లానే మనలో ఉండే స్పోర్ట్స్ పర్సనాలిటీ. స్పోర్ట్స్ పర్సనాలిటీ ఎప్పుడు స్పోర్ట్స్ పర్సన్కి ఏముంటుంది, లైక్ విన్ అవ్వాలని ఉంటుంది కదా. సో ఆ విన్నింగ్ అనమాట, విన్నింగ్ యాటిట్యూడ్ దేన్నైనా ఎట్లా సాధించాలి, ఆ విల్ పవర్, ఆ ఎనర్జీ, వైటాలిటీ, అలానే కలర్ రెడ్ కలర్. సో ఇంజనీరింగ్, కోర్ ఇంజనీరింగ్, ఇంకా మనలో ఉండే లైక్ ధైర్య సాహసాలు, ఇట్లాంటివన్నీ కుజుడు. ఇక 10th హౌస్ అంటే, 10th హౌస్ అనేది కెరియర్ హౌస్. లైక్ మనం చేసే వృత్తి, ఉద్యోగాలు, అట్లానే లైక్ కర్మస్థానం. 10th హౌస్ అనేది మామూలుగానే, అంటే మనం మేషం నుంచి చూసుకుంటే కాలపురుష చక్రంలో 10th హౌస్ అనేది కుజుడికి లైక్ ఎగ్జాల్టేషన్ పాయింట్. చూడండి, మకరం కదా 10th హౌస్ అంటేను. సో మకరంలో కుజుడికి ఉచ్చస్థితి, అంటే పూర్తి బలం ఉంటుంది, అగ్రెసివ్ మార్స్. ఇక ఇలాంటి స్థానంలో మార్స్ ఉన్నప్పుడు యూజువల్గానే కుజుడికి కాస్త బలం ఎక్కువ ఉంటుంది. మిగిలిన ప్లానెట్స్ ఎట్లా ఉన్నా 10th హౌస్లో ఆ కారకత్వము, ఆ బలం అనేది ఎక్కువ ఉంటుంది కుజుడికి. సో యూజువల్గా ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే లైఫ్లో రియల్ శత్రువుల్ని, అంటే ఇమాజిన్, అంటే శత్రుతో నార్మల్గా కదనమాట ఫైట్ చేసి వాళ్ళని నాశనం చేసేంత, అట్లాంటి శత్రువుల్ని ఫేస్ చేయడం. అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఉంటాయి రియల్ లైఫ్లో. ఎనిమీస్ని లైక్ చాలా హద్దులు ఉంటాయి, అంటే జీవితంలో లైక్ కష్టాలు అనేవి కాస్త ఎక్కువ ఉంటాయి కెరియర్ వైజ్ కూడా. ఎందుకంటే ఇక్కడ కుజుడు కావాల్సింది ఏంటి, ఫైటింగ్, ఫైటింగ్ కదా. సో ఆయన ఏంటంటే ఆ దాంతో, ఆ కుజుడు కెరియర్ అనే దాంతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇలాంటి ప్లేస్మెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ద లైక్ మనకి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా డిఫెన్స్లో వర్క్ చేసే వాళ్ళు, వీళ్ళకి ఇలాంటి కెరియర్స్లో సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 10th కుజుడు ఉన్నవాళ్ళు మనకి గవర్నమెంట్ రిలేటెడ్ డిఫెన్స్ సర్వీసెస్లో కానీ, పోలీస్లో కానీ, ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ వీళ్ళ ఫాదర్ కూడా ఇట్లాంటి ప్రొఫెషన్స్లో ఉండే అవకాశం ఉంటుంది. అలానే తండ్రితోటి చాలా మంచి రిలేషన్, ఎందుకంటే 10th అనేది 9th కాదు, 10th కూడా ఫాదర్ని ఇండికేట్ చేస్తుంది. అట్లానే అష్టమ దృష్టి మనకి 10th ఉన్నప్పుడు కుజుడు అష్టమ దృష్టి అనేది పంచమ స్థానం మీద ఉంటుంది. సో ఫాదర్ అంటే చాలా ప్రేమ ఉండడము, అట్లానే మదర్ అన్న కూడా, ఎందుకంటే కుజుడు సప్తమ దృష్టి లైక్ మనకి 4th హౌస్ మీద ఉంటుంది డైరెక్ట్ ఆస్పెక్ట్ అనేది. సో ఇక్కడ పంచమము సప్తమము అంటే, పంచమం అనేది ప్రేమస్థానం కదా, సో మదర్ మీద కానీ ఫాదర్ మీద కానీ వీళ్ళకి చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది. అట్లానే వీళ్ళు ఉండే క్రియేటివిటీ కూడా స్పోర్ట్స్కి సంబంధించి, లైక్ అంటే అథ్లెట్స్ అవ్వడానికి కానీ, అలానే బ్యాడ్మింటన్ కానీ లేదా క్రికెట్, ఎట్లాంటి స్పోర్ట్స్ అయినా ఎక్సలెంట్ స్పోర్ట్స్నే కెరియర్గా తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో స్పోర్ట్స్ పర్సనాలిటీస్, ఇలాంటి కుజుడు అలాంటి ప్రొఫెషన్స్లో చాలా సక్సెస్ని ఇస్తాడు. ఎందుకంటే కుజుడు కావాల్సింది ఎవ్రీడే బ్యాటిల్. ఎవ్రీడే బ్యాటిల్ ఎక్కడుంటుంది, ఐదర్ స్పోర్ట్స్లో కానీ లేదా ప్రొఫెషన్స్, ఇట్లాంటి డిఫెన్స్ ఫీల్డ్స్లో కానీ లేదా సినీ ఫీల్డ్, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కూడా ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుంది కదా, ఎవరిని లైక్ ఎట్లా అంటే నెంబర్ 1, నెంబర్ 2 ఇట్లాంటి కాంపిటీషన్, నెంబర్ గేమ్ అనేది. సో కుజుడు ఇట్లాంటి వాటిని చాలా ఎంజాయ్ చేస్తాడు. సో ఆ ప్లేస్లో ఉన్నవాళ్ళు ఎంత హర్డిల్స్ వచ్చినా కూడా వాటిని డెఫినెట్గా ఓవర్కమ్ చేస్తారు, ఎందుకంటే కుజుడికి ఎగ్జాల్టేషన్ పాయింట్, పూర్తి బలం ఉండే ప్లేస్, చాలా ఇష్టమైన స్థానం అని చెప్పచ్చు 10th హౌస్ అనేది. సో ప్రొఫెషనల్గా మటుకు చాలా బాగుంటుంది, అట్లానే రిలేషన్ వైజ్ కూడా ఎక్సలెంట్. ద ఓన్లీ థింగ్ ఈజ్ దే హ్యావ్ టు కంట్రోల్ దైర్ యాంగర్, యాంగర్ని మటుకు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కుజుడు 10th స్థానంలో ఉన్నప్పుడు ఆయన చతుర్థ దృష్టి, 4th ఆస్పెక్ట్ అనేది లగ్నం మీద ఉంటుంది. సో లగ్నం అంటే ఏంటి, పర్సనాలిటీ. సో ఆయన బాగా ఎనర్జైజ్ చేసేస్తాడు దాన్ని, లైక్ ఎట్లా అంటే కోపాన్ని ఇవ్వడం కానీ లేదా బాగా యాక్టివ్గా ఉండడం కానీ. సో అందుకే స్పోర్ట్స్లో కానీ డిఫెన్స్లో కానీ వీళ్ళు ఎక్సలెంట్గా సక్సెస్ అవ్వగలరు అని చెప్పింది. ఓకే గైస్, ఇది కుజుడు దశమంలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ ఎక్సలెంట్ ప్లేస్మెంట్ ఫర్ పోలీస్. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, 99% ఛాన్స్ ఉంటుంది. ఆ 1% అనేది మిగిలిన ప్లానిటరీ పొజిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎట్లా అంటే మనకి ఒక్క కుజుడు ఈ 10th అంటే లైక్ స్వస్థానం కానీ, ఎగ్జాల్టేషన్ కానీ, అంటే ఉచ్చస్థితి కానీ అయితే, మిగిలిన గ్రహాలు వీక్గా ఉన్నా కూడా ఈ కుజుడు వల్ల లైక్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది, కెరియర్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది, మిగిలిన గ్రహాలు కోఆపరేట్ చేసినా చేయకపోయినా కూడా.
బట్ హర్డిల్స్ అనేవి మటుకు రియల్ లైఫ్ హర్డిల్స్, అంటే కష్టాలు అంటే ద ట్రూ అనమాట. మన ఊరికే కష్టమని ఫీల్ అయ్యేది కాదు, నిజంగానే ఎనిమీస్ని అటాక్ చేయడం, నిజంగానే రియల్ లైఫ్లో వాళ్ళతో పోట్లాడాల్సి రావడం, ఇట్లాంటివి ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్గా కూడా, లైక్ మనకి ఐఏఎస్లు అంటే అడ్మినిస్ట్రేటర్సే కదా, సో గవర్నమెంట్ జాబ్స్కి, ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ అయినా అడ్మినిస్ట్రేషన్లో కానీ దేనిలో అయినా సరే గవర్నమెంట్ జాబ్స్కి చాలా మంచి ప్లేస్మెంట్. అట్లానే వీళ్ళు దే కెన్ బికమ్ గుడ్ రియాల్టర్స్. రియల్ ఎస్టేట్లో కూడా చాలా ఫార్చ్యూన్ అనేది ఉంటుంది, ఎందుకంటే పంచమ స్థానం చతుర్థం, చతుర్థం అనేది ప్రాపర్టీస్, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్లేసు చతుర్థం. అట్లానే ఫిఫ్త్ అనేది ఫార్చ్యూన్ కూడా, లక్ష్మీ స్థానం కదా. సో వీళ్ళు రియల్ ఎస్టేట్కి సంబంధించి అంటే భూముల మీద చాలా లాభపడే అవకాశం ఉంటుంది, దాన్ని కూడా కెరియర్గానే తీసుకోవచ్చు రియల్ ఎస్టేట్ బిజినెస్ని కూడా. అట్లానే లైక్ లిటిగేషన్స్ని, వీటిని డీల్ చేయడం, ఎట్లా అంటే లైక్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తీసుకోవడం కానీ, లేదా లీగల్ ఇష్యూస్లో వాటిల్లో వీళ్ళు లీగల్ ఏజెన్సీస్ని పెట్టుకోవడం కానీ, ఇట్లాంటి వాటన్నిటికి కూడా చాలా మంచి స్థానం. ఎందుకంటే టెన్త్ అనేది ఇండికేట్స్ గవర్నమెంట్ కాబట్టి. సో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లేదా రియల్ ఎస్టేట్లో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అంటే హౌసింగ్ స్కీమ్స్లో వాటిల్లో ఇల్లు కట్టించే కాంట్రాక్ట్స్ తీసుకోవడం కానీ, సో ఇట్లాంటి వాటన్నిటికీ చాలా బాగుంటుంది. ఓకే గైస్, ఇది దశమంలో కుజుడు ఉన్నప్పుడు మీరు ఒక మంచి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, డిఫెన్స్ ఫీల్డ్ కూడాను కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. ఇక మీ లైక్ ఏంటంటే ఆ దశాంశ చార్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే కనుక ఇంకా క్లియర్ ఐడియా అనేది వస్తుంది, ఎందుకంటే కెరియర్కి సంబంధించి దశాంశ ఇస్ ద బెస్ట్ చార్ట్, దానిలోనే ఉంటాయి అన్ని విషయాలు మోర్ దాన్ రాశి చార్ట్లో కన్నా. కాబట్టి మీ దశాంశ ఎట్లా ఉంది, మీ దశాంశ చార్ట్లో ఎలాంటి కెరియర్స్ ఉన్నాయి, మీకు దేని నుంచి లాభాలు వస్తాయి ప్రొఫెషనల్గా, ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే సెండ్ యువర్ బర్త్ డీటెయిల్స్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ, అది నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. థ్యాంక్ యూ.